Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasenaku, Yellow Media Jackilu, Mari Irangelona Kapulu, Modatanunchi, the Legislation Party, Janasenake, Andaga Unatlu, Yellow Media Certificate Chesindi. అలాంటి కాపు సామాజిక వర్గాన్ని ఆ రెండు పార్టీలకు దూరం చేయడం కోసమే బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తోందని తేల్చేసింది. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కూడా మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన ఓట్లను చేల్చడానికే బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తోందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎంట్రీ విషయంలో జోగయ్య ఆందోళన చేయడంలో అర్థముంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలన్నది జోగయ్య కోరిక. పవన్ లాగే ఈయనకు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం ఉండదు. తమ కోరికలను జనాలందరి కోరికగా వీళ్లు చెప్పేస్తూ ఉంటారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాపులంతా జనసేనకు ఓట్లేసేసి అధికారంలోకి తెచ్చేయడానికి రెడీగా ఉన్నారనే భ్రమలో ఉన్నారు జోగయ్య. ఎల్లో మీడియా కూడా దాదాపు ఇదే భ్రమలో ఉంది. అందుకనే తమ కలలకు బీఆర్ఎస్ గండి కొడుతోందన్న ఆందోళన వీరిలో పెరిగిపోతోంది. ఈ ఆందోళనతోనే కాపులు మొదటి నుండి టీడీపీ జనసేనకు అండగా నిలుస్తున్నారంటూ తప్పుడు రాతలు రాసింది. కాపులెప్పుడూ ఒక పార్టీలకు మద్దతుగా నిలబడలేదు. కాపు ప్రముఖులు ఎవరిష్టం వచ్చిన పార్టీలో వాళ్లున్నారు. కాపుల్లో మెజారిటీ నేతలు సామాజిక వర్గం పరంగా కాకుండా వ్యక్తిగతంగా తమకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే చూసుకుంటున్నారు. కాబట్టే ఎవరిష్టం వచ్చిన పార్టీల్లో వాళ్లు కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటప్పుడు కాపులంతా ఆ రెండు పార్టీలకే అండగా ఉన్నట్లు ఎల్లో మీడియా ఎలా చెప్పగలదు? అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలుగా చాలామంది కాపు ప్రముఖులున్నారన్న విషయం ఎల్లో మీడియా మర్చిపోయింది. నిజంగానే కాపులు జనసేనకు అండగా ఉండడమే వాస్తవమైతే పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాకలో ఎందుకు ఓడిపోయినట్లు? రెండు నియోజకవర్గాల్లోనూ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న విషయాన్ని సర్వేలో తెలుసుకునే కదా పోటీ చేసింది. ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ ఎంట్రీతో ఓట్లు చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారనే భయం పెరిగిపోతోంది. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్పై వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి.